हाय फ्रेंड्स वेलकम टू सूपर मॉम तेलुगु ई रोजु मा आविड नेनु वंट चेस्तामंडि हाय फ्रेंड्स హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ మామ్ తెలుగు ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నామండి ఈరోజు మా అమ్మ చేయట్లేదండి వంట నేను చేస్తున్నాను ఈరోజు వంట చూడండి ఎలా వచ్చిందనేది చేసిన తర్వాత తిని మీకు చెప్తాను ఎలా వచ్చిందనేది ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దామా ముందుగా ఈ ఉల్లిపాయ పకోడీ కోసం మనం ఉల్లిపాయలు కోసుకుందాం ముందు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా సన్నగా కోసుకోవాలి ఉల్లిపాయలన్నిటిని ఇదే విధంగా సన్నగా కోసుకోవాలి పెద్ద సైజ్ ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నామండి దాని ఆనియన్స్ అన్నిటిని ఈ విధంగా కోసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని ఆనియన్స్ అన్నిటిని ఇట్లా విడివిడిగా ఏడిట్ చేసుకోవాలి మనం ఈ విధంగా విడివిడిగా ఏడిట్ చేసుకోవాలి ఆనియన్స్ ని ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి బాగా పిసకాలి వాటర్ వచ్చేంత వరకు చూడండి వాటర్ ఇప్పుడే వస్తున్నాయండి ఇందులో నుంచి ఒకసేపు యానియన్స్ పిసికితే ఇందులో నుంచి వాటర్ వస్తాయండి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తున్నాయి వాటర్ ఇంకొంచెం సేపు పిసికితే వాటర్ వచ్చేస్తుంది మనకి ఆ యానియన్స్లో నుంచి చూడండి వాటర్ వాటర్గా ఎలా వచ్చిందో ఈ విధంగా పిసకాలి ఈ విధంగా పిసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకుని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ కారం అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అందుకని ఇప్పుడు శనగపిండి ఈ శనగపిండి కూడా ఒక కప్పు తీసుకున్నాను ఈ శనగపిండి కూడా ఇందులో వేసుకోవాలి అలాగే బియ్యం పిండి కూడా తీసుకున్నానండి ఇది ఒక 3 లేదా 4 టీ స్పూన్లు ఉంది ఇది కూడా వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ సరిపోతుంది ఈ ఆనియన్స్లో వాటర్తోనే కలిపేసుకోవచ్చు కొద్దిగా తక్కువ అయితే కొద్దిగా వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి మనం బయట నుంచి వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలండి మనకి ఇలా వేస్తా ఉంటే ఆయిల్లో ఈ విధంగా పడిపోతూ ఉండాలి విడివిడిగా అయిపోయిందండి ఇంకంతే ఇంకా స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టుకొని ఈ ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి ఓకేనా చూడండి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కలుపుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకునే ముందు ఈ చేతిని కొద్దిగా తడి చేసుకొని వేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఎక్కువగా తొందరగా ఈజీగా ఆయిల్లో పడిపోతుంది ఈ పిండి ఇదండి ఈ విధంగా మెల్లిగా కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉండండి
కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఆయిల్ లో వేసుకునేటప్పుడు హై లో ఉంచుకోండి. తర్వాత మీడియం లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంకొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలు ఈ కలర్ వస్తే సరిపోతుందండి. తీసేసుకొని ఏదైనా చిల్లీలు గిన్నెల వేసుకుందాం. ఏదైనా ఆయిల్ ఉంటే పోతుంది. మిగిలిన ఆనియన్స్ అన్నిటిని కూడా ఆయిల్లో ఈ విధంగా వేసుకొని పకోడీల్లాగా చేసుకోవాలండి. చూడండి ఈ కలర్ సరిపోతుందండి. తీసేసుకున్నాం. ఈ ఆనియన్స్ ఇందులో నుంచి తీసిన తర్వాత కొద్దిగా కలర్ మారుతాయి. అందుకనే ఇప్పుడే మనం కొద్దిగా కలర్ మారేక తీసేసుకోవాలి. ఈ ఆయిల్లో నుంచి తీసినా కూడా కొద్దిగా కలర్ మారుద్ది. అందుకనే బాగా నల్లగా ఏగిందా ఉంచుకోకూడదు మనం. ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటామండి. ఇందులోనే వేసుకొని ఎందుకంటే ఇవి వేసుకుంటే బాగుంటుంది అందుకని. అంతే అండి, ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా చేసుకోవడం. ఇప్పుడు మనం చేసిన రెసిపీ అమ్మకి పెడుతున్నానండి. ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తుంది టేస్ట్ చూడున్నా ఎలా ఉందా. ఉప్పు ఇది నీకు లేదు జమ్మల కంటే జారి పెట్ట ఎలా ఉందా. బాగుందండి, క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంది. చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సూపర్ మామ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.